బిగ్ బాస్ షోని తక్షణమే నిలిపివేయాలి, రద్దు చేయాలని కోరుతూ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారిని కలవడం జరిగింది. ఓఎస్జేఏసీ తరపు నుంచి మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా ఒక్కటే కోరుతున్నాము, లైంగిక వేధింపులు చేస్తున్నారని చెప్పి మహిళలు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఈ షోలో ఇంతవరకు నిర్వాహకులైనటువంటి మా టీవీ యాజమాన్యం కానీ సినీ హీరో నాగార్జున కానీ ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండానే షో కార్యక్రమాలు కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నారు. మేము ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళల్ని లైంగికంగా వాడుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి ఎలిగేషన్ వచ్చిన తర్వాత ముందుగా వివరణ ఇవ్వకుండా దాంట్లో ఉన్నటువంటి ప్రజలకున్న సందేహాలు తేల్చకుండా తక్షణమే ఆదివారం రోజు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయబోతున్నారు. మేము దీన్ని ఖచ్చితంగా ఖండిస్తూ మేము ఒక్కటే హెచ్చరికలు చేస్తున్నాం. మీరు ఈ షోలో ఎటువంటి అసభ్యకరమైనటువంటి సందర్భానికి తావులేదని చెప్పి ప్రజలకు వివరణ ఇచ్చి నిరూపించిన తర్వాతనే షో ఏర్పాటు చేసే కార్యక్రమం చేయాలి. లేని పక్షాన కనుక ఖచ్చితంగా మా టీవీ యాజమాన్యాలు కానీ అక్కినే నాగార్జున ఇల్లును కానీ ముట్టడిచ్చి తీరుతాం. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయంలో సీరియస్గా ఉన్నాం, ఎందుకంటే మెజారిటీగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పెట్టుబడిదారులు నిర్వహిస్తున్నటువంటి ఈ రియాలిటీ బిగ్ షో బిగ్ బాస్ షోలో తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రం కూడా తూతూమంత్రంగానే ఉంచడం జరుగుతుంది. ఇది తెలంగాణ ప్రాంతానికి ఎటువంటి సంబంధం లేదు, ఆడవాళ్ళని గౌరవంగా చూసే సమాజం తెలంగాణ ప్రాంతంలో ఉంది. సామాజిక ఉద్యమాల్లో కానీ మహిళలు అంటే చాలా గొప్పదైన గౌరవం ఉంది, కానీ పూర్తి స్థాయిలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చెడగొట్టే విధంగా ఈ బిగ్ బాస్ షో ఉంటుందని ప్రజలు బాగా సందేహిస్తున్నారు. ఇటువంటి లైంగిక వేధింపులకి తావు లేదు అని చెప్పి నిరూపించిన తర్వాతనే ఈ షో స్టార్ట్ చేయాలి. నాగార్జున గారికి కూడా ఒకటే మాట చెప్తున్నాం, మీ ఇంట్లో కూడా సినిమా రంగానికి సంబంధించినటువంటి ఆడవాళ్ళు ఉన్నారు, నీ కోడలు కానీ నీ భార్య కానీ నీ మేనకోళ్ళు కానీ అంతా సినిమా ఇండస్ట్రీ ఆడవాళ్ళే, మరి వాళ్ళకైనా ఆ సందేహం లేకుండా చేసిన తర్వాతనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే విధంగా చేయాలని, లేకపోతే అన్ని మా టీవీ సంస్థల్ని అక్కినే నాగార్జున ఇల్లుని ముట్టడిస్తామని కూడా తెలియజేస్తున్నాం.